ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏమనుకుందంటే ఎంత వ్యతిరేకత వచ్చినా పోలవరం అవడంతో మొత్తం పోతుంది. పోలవరం పూర్తయ్యేటప్పటికి 80-85% కెనాల్ ఇరిగేషన్ జరుగుతున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏషియాలోనే పెద్ద రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుంది. ఎక్కడ ఇలాంటిది ఎక్కడ ఉండదు అసలు. అంత వాటర్ యూటిలైజేషన్ చేసుకోవచ్చు. మనది అగ్రికల్చర్ స్టేట్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇండస్ట్రీ రాలేదు, ఇండస్ట్రీ రాలేదు అంటే ఇండస్ట్రీ ఎందుకు వస్తుందండి? వాడికి బాగుంటే వస్తుంది. మన కోసం త్యాగం చేయడానికి ఎవడో ఇండస్ట్రియలిస్ట్ రాడు. 10 ఎకరాలు ఇండస్ట్రీ పెట్టుకునే చోట నీకు 100 ఎకరాలు ఇస్తావురా అంటే వస్తారు. మిగతా 90 రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకోవడానికి. ఇండస్ట్రీ రాలేదన్న గొడవే చేస్తారు. కానీ మనకి రావాల్సి, ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సింది పోలవరం ప్రాజెక్టు. దాని మీద గట్టిగా ఏదంటే పార్లమెంట్లో మాట్లాడుతున్నాం కదండి అంటారు. మాట్లాడడం ఎవడ కావాలి? ఎందుకు ఇవ్వట్లేదని నిలదీయగలగాలి. అష్ట దిగ్బంధనం చేయగలగాలి పార్లమెంట్లో. మిగతా పార్టీలు అన్నీ కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. పోరీది ఏమన్నా కొత్త కోరిక? కొత్త కోరిక కాదు, తీరిపోయిన కోరిక. అమలు చేయట్లేదు అంతే. దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకపోతే మళ్ళీ మామూలుగా స్టార్ట్ అయింది. మళ్ళీ ఎలక్షన్లో స్టార్ట్ అవుతుంది. నేను వస్తే అది తీసుకొస్తా, నేను వస్తే ఇది తీసుకొస్తా. ఇదే రెండు పార్టీలు చెప్తాయి. 10 ఏళ్లలో 2 పార్టీలు 2-5లు పరిపాలించాయి కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డికి కూడా 4-5 నెలల్లో 5 ఏళ్ళు అవుతుంది. దీంట్లో ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏమేమి సాధించగలిగారు చెప్పండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారిది సాధించలేకపోయాడని ఆయన ఓడించారు, మిమ్మల్ని గెలిపించారు ఎవడో ఊహించినంత మెజార్టీతో. మీరేం చేశారు? ఎక్కడ దీన్ని రిప్రజెంట్ చేశారు? దీని మీద ఎవరితో మాట్లాడారు? ఇప్పుడు క్లియర్గా నిన్న మొన్న ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలవరం 2026 దాకా అవ్వదు అని యూనియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఫస్ట్ ఫేజ్ అంటే అది ఎప్పుడో అయిపోవాలి. దానికోసం అసలు ఇది నేషనల్ ప్రాజెక్టే అవ్వక్కర్లా. ఫస్ట్ ఫేజ్ ఏంటి? ఒక ఆనకట్ట. మనకు అది ఎప్పుడైతే 45 మీటర్ల ఎత్తుకొస్తుందో అప్పుడు పవర్ ప్రాజెక్ట్, పవర్ రావటం దాంట్లోంచి ఇవన్నీ జరుగుతాయి. కానీ 41 మీటర్ల ఎత్తులో అంటే అది ఒక ఆనకట్ట, ధవళేశ్వరం ఆనకట్టలాగా అక్కడ ఆనకట్ట వస్తుంది. దానికి పెద్ద ముంపు కూడా ఉండదు. అది ఎప్పుడు, అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైతే అప్పుడే కట్టేసింది 41 మీటర్లు అయితే. మొదలుపెట్టాడు కూడా, కాలువలు కూడా తవ్వాడు. వాటర్ అన్నది మెయిన్ ప్రధానమైనటువంటి అంశమై తెలిసి కూడా నిన్న మొన్న చూశారుగా తెలంగాణ అసెంబ్లీ అంతా వాటర్ గొడవే అవుతుంది. వాటర్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఇంపార్టెన్స్ అటువంటిది. పోలవరం ప్రాజెక్టు విషయంలో సరైనటువంటి శ్రద్ధ రెండు ప్రభుత్వాలు చూపించలేదని చెప్పడానికి నాకేమి కూడా సందేహం లేదు. రేపు కొత్తగా మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఈయన ఎంత ఇస్తాడో ఆయన ఎంత ఇస్తాడో అన్న దాని మీద రన్ అవుతాం తప్ప, నెగ్గితే నేను మీకు 3,000 5,000 చేస్తాను ఒక ఆయన, ఇంకో ఆయన 5,000 7,000 చేస్తాను, ఇదే గొడవ చేస్తున్నారు తప్ప. మనం విడిపోయినప్పుడు, మనకి ఇష్టం లేకుండా మన బయటికి గెట్టేసినప్పుడు, ఏదైతే మనకు తుండుగుడ్డ మీద వేసి, భుజం మీద వేసి ఇది కొట్టారా నీకు పో అవతలకని తోసే బయటికి రాగానే తుండుగుడ్డ కూడా లాగేశాను. దాన్ని కూడా తీసుకోలేకపోతే ఇంకెందుకు, అసలు ఎందుకు ఈ ఎలక్షన్లో ఏం చేద్దాం? ఇంకే మనకు రైట్ కూడా మనం సాధించుకోలేకపోతే, నేను ఇది చెప్పడానికే 10 ఏళ్ళు పూర్తయింది. 10 ఏళ్ళు పూర్తయ్యాక ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే డిసప్పాయింట్మెంట్ తప్ప ఏమీ లేదు. ఎప్పటికైనా కోర్టులో కేసుకి ఎవరినైనా పెద్ద అడ్వకేట్ని పంపించి వాదనలు ప్రారంభించేయండి, నేను సరిపోను. నేను దాన్ని బతికించి ఉంచడానికే సరిపోతున్నాను. అది కూడా అక్కడికి వెళ్ళి ఏమో, ఏ రోజు నేను ఒక్కడే అయితే వీడు ఇంతేనండి, వీడు ఇలా వచ్చి ఇదే గొడవ, వీడు తప్ప ఎప్పటికీ పట్టలేదు స్టేట్లో, ఎందుకు వీడికి ఏం పని లేదా, టైం లేదు, ఖాళీగా ఉండేలా వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నాడు అని చెప్పి కొట్టేస్తారు. ఇప్పుడు కేసు డిస్మిస్ అంటారు, లేదా ఆ పక్కన పెట్టేయండి, దీన్ని ఇప్పుడు ఏం చేయక్కర్లేదు అంటారు. గవర్నమెంట్ ఎంటర్ అయిందనగానే నేను చాలా సంతోషించి ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు కూడా తెలియజేశాం. గవర్నమెంట్ ఎంటర్ అయిందనగానే ఎందుకు ఈ ఎంటర్ అయ్యేంటి ప్రయోజనం ఏమి, దానివల్ల ప్రయోజనం లేకపోతే వెంటనే అడ్వాన్స్ డేట్ తీసుకోండి. మీరు ఎలక్షన్కి వెళ్ళే లోపలనే అడ్వాన్స్ డేట్ ఒక సీనియర్ వచ్చి అడిగితే వెంటనే ఇస్తారు. అడ్వాన్స్ డేట్ తీసుకోండి. తీసుకుని జరిగింది తప్పు, ఏపీ రీఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, 100% ఇంప్లిమెంట్ చేయాలి అని కోర్టు చేత చెప్పించండి. ఎఫిడేవిట్ బాగా వేశారు, ఎఫిడేవిట్లో అన్నీ వేశారు. అసలు ఈ డివిజనే ఏ బేస్ మీద డివిజన్ చేశారని కూడా అడిగారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిగింది. మనకు అక్కడి నుంచి రావాల్సినవి సుమారు 140,000 కోట్ల రూపాయలు మనకి తెలంగాణకి మనకి డిస్ప్యూటెడ్ మనీ, ఈ షెడ్యూల్ 10, 11, 9, 10. దాని మీద అసలు ఏమి ఉండదు. మేము ఏమంటారు అండి, వీళ్ళు ఏమి అడగరు. పవర్ అడ్జస్ట్మెంట్ ఏదో చేసుకుంది, అదో 3,000-4,000 కోట్లు ఉంది, అది రాదు. ఏంటి మనకి ఎక్కడ ఇటు తెలంగాణ గవర్నమెంట్ తోటి బలహీనతే, కేంద్ర ప్రభుత్వంతో బలహీనతే, అందరితోటి మనకి ఎందుకు? మీరు అడుగుతున్నది మీకోసమా, స్టేట్ కోసం కదా? ఎందుకు మనం ఆ బలహీనతలో ఉన్నాం అనేటువంటి ఇంప్రెషన్ ఇవ్వాలి? అసలు అడగండి, ఖచ్చితంగా అడగండి. మనకి ఎందుకు ఇంత లేట్? 10 ఏళ్ళు లేటా?
చాలా దురదృష్టకరమైన విషయం. ఈవేళ మిమ్మల్ని అందరినీ ఆదివారం ఇబ్బంది పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, ఈవేళ సిగ్నిఫికెంట్ డే, చాలా బ్లాక్ డే. ఈ బ్లాక్ డే అన్నది నేను అన్నమాట కాదు. అవునా, మన నోకుగా ఉంటే ఏమనేమంటారు? ఇదిగో ఇది అమిత్ షా గారు 6/8/2019 నాడు లోక్సభలో ఇచ్చిన స్పీచ్. సార్, త్రూ దిస్ లోక్సభ ఐ వాంట్ టు టెల్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ అండ్ ఆల్సో ద పీపుల్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వాట్ డిస్కషన్ ద డేట్ ఎ ప్రపోజల్ ఈస్ సెంట్ విచ్ వాజ్ రిజెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ విత్ 2/3 మెజారిటీ ఇన్ ఆంధ్ర అసెంబ్లీ. ద డోర్స్ ఆఫ్ లోక్సభ వర్ క్లోజ్డ్. మార్షల్స్ హ్యావ్ లిఫ్టెడ్ ద ఎంపీస్ అండ్ హ్యావ్ థ్రోన్ దెమ్ అవుట్. దట్ డే ఈస్ ద బ్లాక్ డే. ఇది ఎప్పుడు కాశ్మీర్ చేస్తున్నప్పుడు 370 రద్దు చేస్తున్నప్పుడు ఇచ్చిన స్పీచ్. టుడే ఈజ్ నాట్ ద బ్లాక్ డే, దట్ డే ఈజ్ ద బ్లాక్ డే. నౌ యూఆర్ టెల్లింగ్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్. డోంట్ ఫర్గెట్ యువర్ రూలింగ్ వాజ్ ద బ్లాక్ డే. లోకల్ అసెంబ్లీ అండ్ లోకల్ అప్పర్ హౌస్ అంటే కౌన్సిల్ ఫెల్ట్ దట్ దేర్ షుడ్ బి నో డివిజన్. బట్ వై యూ డిడ్ ఇట్ అండ్ వై యు ఆర్ స్టాపింగ్ అస్ ఫ్రమ్ డూయింగ్ వాట్ యూ డిడ్. మీరు ఆ రోజున అసెంబ్లీ కౌన్సిల్ రిజెక్ట్ చేసినా చేసిన పని మేము ఈవేళ కాశ్మీర్ చేస్తుంటే మీకు ఆపేటువంటి అధికారం ఎక్కడుంది? తలుపులేసి మార్షల్స్ వచ్చి బయటికి గెంటేసి ఇది మీరు పెట్టిన సాంప్రదాయం. ఇదిగో మేము కాశ్మీర్ మీద డిస్కషన్ చేస్తున్నాం. కాశ్మీర్ది కూడా సేమ్ ఏంటంటే, కాన్స్టిట్యూషన్ ప్రకారం కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేస్తే తప్ప కాశ్మీర్ జోలికి వెళ్ళకూడదు. వీళ్ళు కాశ్మీర్ అసెంబ్లీ రద్దు చేసి చేశారు. అది ఎలా చేశారు అని అడిగారు అపోజిషన్ వాళ్ళు. అపోజిషన్ చెప్పాడు ఆయన, మీరేం చేశారా? దీనికి సమాధానం కాదు. ఆవేళ నువ్వేం చేసావు? ఇలాగ ఏ తప్పు చేశారని కేంద్రాన్ని అడిగి మోడీ గారు అలాగే చెప్పాడు. కేంద్రాన్ని ఏ తప్పు పట్టిన వాళ్ళు లేచే ఉంటారు, ఆంధ్రాకి మీరేం చేశారండి? వాళ్ళు చేశారని కూడా వీళ్ళకి తెలియదు. ఆ రోజున మీరేం చేశారని కూడా వీళ్ళు అడగరు. ఆ రోజున వీళ్ళు ఆపితే లేదు కదా. అసలు బీజేపీ వాళ్ళు ఆపితే జరుగుతున్నది అన్కాన్స్టిట్యూషన్ ఆగు అంటే లేదు. వాళ్ళు నోరు మూసి కూరుకున్నారు. ఇప్పుడు వీళ్ళని అడుగుతుంటారు దీని మీద ఒక్క డిబేట్ పెట్టండి అని. చంద్రబాబు నాయుడు గారు నేను కలిశాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవగానే రాసిన ఫస్ట్ లెటర్ అదే రాశాను నేను. బాబు కొంచెం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎస్ అని చేయలేకపోయాడు. నువ్వు చేయి, 23 మంది ఎంపీలు ఉన్నారు. నువ్వేమి మోడీని తప్పు పట్టక్కలా, బీజేపీని తప్పు పట్టక్కలా. ఆవేళ జరిగిన దాని మీద డిబేట్ ఇచ్చి డిబేట్ పెట్టండి. అది జరిగింది రాజ్యాంగమా కాదా అంటే వాళ్ళు రెడీ అయ్యారు. నేను వెళ్ళి బీజేపీ ఎంపీలతో మాట్లాడాను, వాళ్ళందరూ రెడీ అయ్యారు. అది పెట్టింది కాంగ్రెస్ తప్పు, నాకేం అభ్యంతరం లేదు పెట్టమనండి అని కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాను. బాబు పెడుతున్నారా రేపని? పెట్టమనండి, మాకు కూడా అదే కావాలి. బిల్లు పెడితే మేము బిల్లు పెట్టింది పాస్ చేసిందారా లేదా వాళ్ళని అడగలేదు.